వృత్తి నైపుణ్య శిక్షణ ద్వారా భవిష్యత్తులో మంచి జీవితం ఉంటుందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరం భుజభుజ నెల్లూరు సమీపంలోని కేంద్ర కారాగారంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఖైదీల సంక్షేమ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంతులతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జైలు వద్దకు చేరుకున్న ఎంపీ, కలెక్టర్, ఎస్పీలకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి వారితో కలిసి సెంట్రల్ జైల్లో నిర్వహిస్తున్న ఖైదీల వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. ఖైదీలు తయారు చేసిన వస్తువులను పరిశీలించి అభినందనలు తెలియజేశారు. స్వచ్ఛతహి సేవా కార్యక్రమంలో భాగంగా జైలులో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, స్వచ్ఛత అనేది ఒక్క రోజుకే పరిమితం కాదని, అది మన జీవితంతో భాగం కావాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, జైలులో ఉన్న ఖైదీలందరూ తమకు ఆసక్తి ఉన్న ఏదో ఒక వృత్తి నేర్చుకుంటే జైలు నుంచి విడుదలైన తర్వాత స్వయంగా ఉపాధి పొందవచ్చని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ, శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఖైదీలందరూ సమాజంలో తమ కుటుంబాలతో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు సత్ప్రవర్తనతో జీవించాలని చెప్పారు. ఎంపీని జైలు సూపరింటెండెంట్ రాజారావు శాల్వాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ రాజారావు, నేతలు కాటంరెడ్డి రవీంద్రారెడ్డి, కేతిరెడ్డి వినోద్రెడ్డి, మురళి, ఇతర ముఖ్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక 20 ఇయర్స్ అయింది సార్ కన్స్ట్రక్షన్. లుక్ కూడా కంపారిటివ్లీ స్కూల్స్లో ఇప్పుడు శ్రీకాకుళం అనేది ఎక్కడన్నా మాకు రిక్వెస్ట్ వచ్చినప్పుడు మీకు ఇస్తాం. అవి అవి మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మేజర్ మాకు మూవింగ్ ఇవ్వేసారు. ఆల్మోస్ట్ 120 నుంచి 140 కేజీస్ వరకు టోటల్ మేజర్స్. హలో సార్, ఏం మీద వచ్చింది సార్? దీంట్లో స్కిల్ నేర్పించడానికి ఇది కాకుండా ఇంకేం ఉంటాయి సార్? ఇంకా మన దగ్గర కోకోనట్ ఆయిల్, దయచేసి అందరూ కూడా నిశ్శబ్దం పాటించండి. బాబు సార్,
మీరు పక్క పర్యవేక్షణ అధికారి అయినటువంటి మహేష్ బాబు గారు కూడా గాంధీ మొక్క నాటలు చేసుకోవచ్చు. ఖైదీ సోదరులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఖైదీల సంక్షేమ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం అక్టోబర్ అంతే ఘనంగా జరుపుకోవాలని మన ప్రియతమ సూపరింటెండెంట్ కె రాజారావు సారు నిర్ణయించుకున్నాం జరుగుతుంది. మరి తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు కలెక్టర్ సార్, ఎస్పీ సార్, అలాగే గౌరవ ఎంపీ గారి సహాయ సహకారాలతో నేడు అలంకరించవలసిందిగా కోరడమైంది. కమిట్ ప్రెసిడెంట్ కె మధుసూదన్ గారిని సార్ కి సార్ చేసి ప్రారంభించవలసిందిగా కోరడమైంది. Oh,
నమస్కారము. సో ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ అటెండ్ చేసుకోవడం అదృష్టమని భావిస్తున్నాము. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఒక్కసారి అంటే నాకు ఒకసారి సర్కలెక్టర్ ఉన్నప్పుడు ఈ విధంగా సబ్జైలా నాకు గూడూరు అంటే పక్కన జిల్లా నెల్లూరు జిల్లా అప్పుడు నెల్లూరు జిల్లాలో ఉంటుంది. గూడూరులో ఈ విధంగా ఒక ప్రోగ్రామ్ అటెండ్ చేయడానికి అవకాశం దొరికినాయి. అదేవిధంగా ఇంతకు ముందు పనిచేసినప్పుడు రాజమండ్రిలో కూడా ఒకసారి అవకాశం దొరికినాయి సెంట్రల్ జైల్లో. ఎందుకంటే మనం ఒక జైలని అనుకున్న అంటే జైలని ఒక బయట అనుకున్నప్పుడు మనం ఏదేదో అంటే బయట జనాలు కానీ లేదంటే ఫిలింలో కానీ ఏదో అనుకుంటున్నాము. అంతేగాని మనకు ఆంధ్రప్రదేశ్ అంటే నేను పనిచేయడానికి ఆంధ్రలో వచ్చిన తర్వాతనే అంటే జనాలకి మామూలుగా అయితే బయట నుంచి జైలు లోపలికి వచ్చి తెలుసుకోవడానికి అర్థం చేసుకో అంటే తెలుసుకోవడానికి అవకాశం దొరకదు చాలామందికి. అంటే ఎవరైనా బయట ఉన్న వాళ్ళు జైలు లోపల ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి అయితే అవకాశం దొరకదు. ఆంధ్రలో వచ్చిన తర్వాతనే నాకు ఈ విధంగా ఇన్వాల్వ్ చేసుకోవడానికి వాళ్ళతో అందరితో మాట్లాడడానికి అవకాశం అయితే దొరికినాయి. సో అలా చూస్తే చాలా వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మిగిలిన స్టేట్లో పోలిస్తే చాలా వరకు ఇక్కడ జైల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రకరకాల యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయడానికి అవకాశాలు దొరుకుతున్నాయి. పర్టికులర్గా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా వరకు జరుగుతున్నాయి. అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లైబ్రరీస్ బాగుంటాయి ఆంధ్రాలో ఉన్న జైల్లో. సో మిగిలిన స్టేట్స్ చూస్తే నార్త్ ఇండియన్ స్టేట్స్ కానీ మేబీ సదర్న్ ఇండియాలో మిగిలిన స్టేట్ పోలిస్తే వీఆర్ మచ్ బెటర్ ఇన్ దాట్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ కూడా ఇక్కడ వచ్చిన ఈ యొక్క టైము మీరు 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరం ఆ ఒక టైంలో మీరు ముందుకు బయట ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక స్కిల్ కానీ ఏదో ఒక టెక్నాలజీ కానీ లేదంటే ఏదో ఒక లాంగ్వేజ్ కానీ అతనంగా నేర్పించినట్లయితే బయట వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు దాన్ని బేస్ చేసుకొని ఒక లైవ్లీహుడ్ ఉండడానికి అవకాశం ఉన్నాయి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జైల్ డిపార్ట్మెంట్ ద్వారా అందుచేసిన ప్రతి ఒక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ లేదంటే ట్రైనింగ్లో మీరందరూ చాలా ఇంట్రెస్ట్తో ఇన్వాల్వ్ చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా మొన్న జాయిన్ అయిన తర్వాత ఒకసారి జైల్ డిపార్ట్మెంట్తో ఇంట్రాక్షన్ చేయడం జరిగినాయి. ఒక 2 ఇష్యూస్ అయితే వాళ్ళు నా దృష్టిలో తీసుకొచ్చి ఉన్నారు రిగార్డింగ్ వాటర్. అదేవిధంగా ఇంకొక 2 ఇష్యూలు తీసుకొచ్చి ఉన్నారు. ఖచ్చితంగా జిల్లా ప్రభుత్వం నుంచి జిల్లా యంత్రాంగం నుంచి ఖచ్చితంగా ఇది సాల్వ్ చేయడానికి అయితే దానికి ఏమైతే చేసుకోవచ్చో ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నారు. అదేవిధంగా గాంధీ జయంతి దినోత్సవం భాగంగా జిల్లాలో చాలా చోట్ల స్వచ్ఛతాయి సేవ కార్యక్రమాలు జరిగినాయి. ఇక్కడ కూడా జైలు ఆధ్వర్యంలో కూడా జరిగి ఉంటాయి లేదంటే మీరు మనకి ఇక్కడ ఓపెన్ జైలు కూడా ఉన్నాయని సుప్రీం గారు చెప్పడం జరిగినాయి. సో జైల్లో కూడా ఈ యాక్టివిటీస్ అన్నీ టేకప్ చేసి ఉన్నారని నేను అనుకుంటున్నారు. సో మీ అందరికీ మళ్ళీ ఒకసారి క్రిస్మస్ డే విషెస్ చెప్పుకొని మేము సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ కైండ్ వర్డ్స్. మీ యొక్క ప్రసంగం మా సిబ్బందికి మాకై కావాల్సిన మన ప్రియతమ సూపరింటెండెంట్ రాజారావు సార్ని వార్షిక నివేదిక సమర్పించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం విచ్చేసి వేదికను అలంకరించిన గౌరవనీయులు శ్రీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నెల్లూరు, మరియు గౌరవనీయులు మన జిల్లా అధికారులైన శ్రీ ఓ ఆనంద్ ఐఏఎస్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ వారికి, అలాగే డాక్టర్ యామిని శ్రీజీ కృష్ణకాంత్ ఐపీఎస్, గౌరవ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి, శ్రీమతి కే వాణి గౌరవ కార్యదర్శి జిల్లా నేర సేవాధికార సంస్థ వారికి, అలాగే మెడికల్ సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నెల్లూరు ఇతర ప్రముఖులకు, జైలు సిబ్బందికి, ఈనాటి ముఖ్యులు మన ఈ కార్యాలయాలకు ఆశ్రమవాసులు అందరికీ ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గాంధీ జయంతిని జైళ్లలో ఈరోజు ఖైదీల సంక్షేమ దినోత్సవంలో జరుపుకుంటాం. ఆశ్రమవాసులు జైలులో ఉన్నంత కాలము వారిని సంరక్షించి వారు జైలు నుండి విడుదలైన తర్వాత సమాజంలో సత్ప్రవర్తనతో మంచి పౌరులుగా జీవించటకు వారిని జైలులో తీర్చిదిద్దడమే మా జైలు సేవ యొక్క ముఖ్య ఉద్దేశం. అనగా కస్టడీ కేర్ కరెక్షన్ మా యొక్క ముఖ్య ఉద్దేశం. జైలులో ఆశ్రమవాసులకు మంచి వసతి సౌకర్యము, మంచి భోజనము, స్నానానికి ఏ నీళ్లు, త్రాగడానికి సురక్షితమైన నీరు, మెరుగైన వైద్య సదుపాయము,
విద్య వృత్తి విద్యలో శిక్షణ న్యాయ సేవాధికార సంస్థసే ఉచిత న్యాయ సహాయం పేరు పర్వ సెలవులు జైలు అదాలతులు మరియు ఇంటర్వ్యూలు అనేక సౌకర్యములు ప్రభుత్వం కల్పిస్తున్నది. గత సంవత్సర కాలంలో కారాగారానికి వచ్చిన ఆశ్రమ వాసుల సంఖ్య 2,482. కారాగారం నందు ఆశ్రమ వాసులు మానసిక ఒత్తిడి గురి కాకుండా వారానికి 100 సార్లు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే కొరకు టెలిఫోన్ సౌకర్యం మరియు ఇంటర్వ్యూలు కల్పించడం జరుగుతున్నది. మరి ఇంటర్వ్యూలతో పాటుగా అదనంగా ఖైదీలకు ఈ ములాఖాత్ విధానంలో వీడియో కాల్ ద్వారా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే అవకాశం కల్పించబడింది. ఈ సంవత్సర కాలంలో 10 మంది ఆశ్రమ వాసులు పెరువు సేవలపై, 11 మంది ఆశ్రమ వాసుల పొరుగు సేవలపై ఇప్పటి వరకు విడుదల కావడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు వారి ఉత్తర్వులను అనుసరించి ప్రతి సంవత్సరము 3 పర్యాయాలు సత్ప్రవర్తన ఖైదీలను విడుదల చేయటకు రాష్ట్ర ప్రభుత్వం వారు శాశ్వత మార్గదర్శకాలను GOMR 58 ద్వారా ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. ఇప్పటి వరకు 14 మంది ఖైదీల పిల్లలను విడుదలకు ప్రభుత్వం వారికి సిఫార్సు చేయడమైనది. ఈ కారాగార ఆసుపత్రి నందు 50 పడకల కోకుండా ఆసుపత్రి నిర్మించి ఉన్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఈ ఆసుపత్రి నందు సుమారు 12,563 మంది ఆశ్రమవాసులకు వైద్య చికిత్సలు అందించి మరియు వైద్యుల సలహా మేరకు 980 మంది మెరుగైన వైద్య చికిత్సల కొరకు వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించడం జరిగింది. ఈ కారాగార వైద్యశాల నందు 2 వైద్యాధికారులు పనిచేస్తున్నారు. ఆశ్రమ వాసులు అందరికీ క్లినికల్ ల్యాబ్ పరీక్షలు చేయడం జరుగుతున్నది. మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలతో ప్రతి గురువారము ఒక మానసిక వైద్యురాలు ఈ కార్యాలయానికి వచ్చి మానసిక వ్యాధిగ్రస్తులైన ఖైదీలకు వైద్య చికిత్స అందించడం జరుగుతున్నది. వారానికి 2 పర్యాయాలు ఫిజియోథెరపీ నిపుణులు కార్యాలయానికి వచ్చి ఖైదీలకు వైద్య చికిత్స అందించడం జరుగుతున్నది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఖైదీలకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తూ GO నంబర్ 623 హోమ్ ప్రిజన్స్ హెల్త్ డిపార్ట్మెంట్ 2022 ద్వారా ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఈ కార్యాలయంలో గల 2 జీవిత ఖైదీలకు స్విమ్స్ ఆసుపత్రి తిరుపతి నందు యాంజియోగ్రామ్ నిర్వహించి అత్యవసరంగా స్టార్ట్ వేయించి ఉన్నాము. జైలు అదాలత్ సౌకర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు సీత జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలోని వివిధ కోర్టుల న్యాయమూర్తుల వారు ఈ కారాగారం నందు జైలు అదాలత్ నిర్వహించి ఉన్నారు. ఈ కారాగారం నందు శ్రీత గౌరవ జిల్లా జడ్జి జిల్లా మరియు సెషన్ జడ్జి 3 లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సభ్యులను ఏర్పాటు చేసి లీగల్ ఎయిడ్ క్లినిక్ నిర్వహిస్తున్నారు. వారిలో కొందరు కారాగారం నందు ప్రతి ఒక్క ఖైదీని వారంలో 4 సార్లు కలిసి వారికి సత్వర న్యాయ సేవలు అందేందుకు వారి ద్వారా తగిన న్యాయ సేవలు ఇచ్చి వారి సమస్యలను శ్రీత న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ వారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యే విధంగా ఏర్పాట్లు చేసి ఉన్నారు. అదే క్రమంలో ఈ కార్యాగారం నందు క్రమం తప్పకుండా ప్రతి నెల శ్రీత జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ నెల్లూరు వారు న్యాయ సహాయ క్యాంపును ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ఖైదీని కలిసి వారి కేసుల గురించి మరియు వారి సమస్యల గురించి అది తెలుసుకోవటం సత్వరమే పరిష్కారం చేయడం కాకుండా వారికి తగిన సూచనలు సలహాలు అందించి ఉన్నారు. ఈ కార్యాగార ఆశ్రమవాసులకు గౌరవ సెక్రటరీ వారు సహాయ సహకారాలు అందించినందుకు వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు 23-24లో 40 మంది ఓపెన్ స్కూల్ ద్వారా 40 మంది తిరుగుతు చెంది ఉన్నారు. అలాగే 2023 వరకు 120 మంది డిగ్రీలో ఉత్తీర్ణత చెంది ఉన్నారు. చదువుకున్న ఖైదీలకు కారాగార స్కూల్ నందు కంప్యూటర్ విద్యలో శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. ఈ విధంగా అనేక మంది నిరక్షరాస్యులైన ఆశ్రమవాసులకు అక్షరాస్యులకు తీర్చిదిద్దడం జరుగుతున్నది. ఈ కారాగార గ్రంథాలయం నందు 4,349 పుస్తకములు ఖైదీల జ్ఞాన సముపార్జన కొరకు ఏర్పాటు చేయడమైనది. అంతేకాకుండా ఖైదీల వినియోగార్థము ఈ కారాగారం నందు సుమారు 4,25,000 రూపాయలతో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయడమైనది. అంతేకాకుండా ఈ కారాగారంలో స్టీల్ ఫర్నిచర్ యూనిట్, షాంపూ యూనిట్, కొబ్బరి నూనె, టూత్ పేస్టులు, టాయిలెట్ క్లీనర్ మొదలైన యూనిట్లు తయారు చేయడం జరిగింది.
ఏదైనా ఆశావర్కులకు వారి వారి నైపుణ్యం గుర్తించి వారికి ఆసక్తిగల వృత్తులు వారిని తీర్చిదిద్ది వారు విడుదలైన తర్వాత కుటుంబంతో కలిసి సభ్య సమాజం ఉన్నతంగా జీవించడానికి వారికి తప్పిని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా మన గౌరవ కలెక్టర్ గారు మనకు ఈ ఫంక్షన్ నిమిత్తం 50,000 రూపీస్ మనకు అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారికి, ఖైదీల తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు, మీకందరికీ తెలిసే ఉంటుంది సార్ గురించి తెలియని వారైతే, నాకు రాష్ట్రం మొత్తం సార్ గురించి తెలియని వారైతే ఉన్నారు. సార్ చేసే మంచి కార్యక్రమాలు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ కార్యాగారములకు సార్ చాలా చేశారు. ఎందుకంటే నేను సర్వీస్ రాకముందు నుంచి కూడా సారు ఈ జైలుతో అనుబంధం ఉంది. సార్కు గతంలో ఒకటి వెహికల్ ఒకటి ఇచ్చారు, ఒక అతి ఆటో ఒకటి ఇచ్చారు. తర్వాత గతంలో కలర్ టీవీలు కూడా చాలా ఇచ్చారు. ఈ సంవత్సరం సార్ను కొంచెం ఖైదీల గురించి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. చేస్తే సారు 5 లక్షల విలువ గల కలర్ టీవీలు మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి సార్ గారికి ఖైదీల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి సంవత్సరం మాగంటి సుబ్బారెడ్డి గారు శారీబుల్ ట్రస్ట్ ద్వారా ఖైదీ సోదరులందరికీ కూడా స్వీట్లు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా స్వీట్లు ఖైదీలందరికీ పంపించారు. వారికి ఈ సభాముఖం ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా పద్మమోహన్ నాయుడు గారు, మేడుకొండ కన్స్ట్రక్షన్స్ నెల్లూరు వారు, ఈ యొక్క డయాస్ను 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించి మనకి ఇంత చక్కటి డయాస్ ఇచ్చినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వివరించారు. తదుపరి నెల్లూరు జిల్లా ఎస్పీ ప్రభాకర్ రెడ్డి గారికి, జైలు సూపరింటెండెంట్ గారికి, సో ఇక్కడ ఉన్నటువంటి ఖైదీలకి ప్రతి ఒక్కరికి ముందుగా మన గాంధీ జయంతి శుభాకాంక్షలు. సో మీ అందరికి తెలుసు ఈరోజు మనము గాంధీ జయంతి సందర్భంగా ఖైదీల సంక్షేమ దినంగా మనము జరుపుకుంటున్నాం. ఫర్ ది సేమ్ టైం సో ఖైదీలకి సో జైల శాఖ ఎంత రిలేషన్షిప్ ఉంటుందో పోలీస్ వారితో కూడా అలాగే ఉంటుంది. సో నా ఈ 5 ఇయర్స్ ఏదైతే సర్వీస్లో ఉందో, సో నేను చూసిన ఏంటంటే కొన్ని కొన్ని కేసెస్లో క్షణికావేశంలో కొన్ని కొన్ని ఇన్సిడెంట్ జరగడం వల్ల కొంతమంది కేసెస్లోనూ అక్యూజ్డ్గా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. కొన్ని కొన్ని ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చిన్న చిన్న స్మాల్ స్మాల్ డిస్ప్యూట్స్ వల్ల కూడా వాళ్ళు అక్యూజ్డ్గా మారి ప్రజలకి వస్తూ ఉంటారు. కొంతమంది చాలా యూత్, సో కొన్ని కొన్ని చిన్న చిన్న గ్రూప్ తగాదాల వల్ల కూడా మనకు ఇక్కడికి జైలుకి వస్తూ ఉంటారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు మీ అందరూ తెలుసు, మీరు లోపల ఉన్నప్పుడు మీ ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతూ ఉంటాయి, దానివల్ల మీకు ఎవరైతే మ్యారేజ్ అయితే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళు ఎంత డ్రామా ఉంటుందో మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో ఏదైనా క్షణికావేశం జరిగిన వాటిని వచ్చిన తర్వాత మళ్ళీ మనం బయటకు వెళ్ళిన తర్వాత వాటన్నింటిని పక్కన పెట్టేసి మన ఫ్యామిలీతో మనం సొసైటీతో కలిసిపోయి మనకైతే ఏదైతే స్కీల్ మనం ఇక్కడ డెవలప్ చేసుకుని ఉంటామో దాన్ని యూటిలైజ్ చేసుకొని మన ఫ్యామిలీస్ మనం చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మేమైనా మాకైనా ప్రతి ఒక్కరికైనా ఫ్యామిలీస్ ఉంటాయి. సో మీ పిల్లల్ని వాళ్ళ ఫ్యూచరు మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల వాళ్ళ ఫ్యూచరు నాశనం అవ్వకపోతున్నట్టు చూసుకునే బాధ్యత కూడా మీరు. ఎందుకంటే మీ వల్ల వాళ్ళు మనం ఈ లోకంలోకి వచ్చింటారు కాబట్టి. సో ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఏమైనా గొడవలు జరిగి ఉంటే వాటిని బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం రివెంజ్ అనేసి ఇవన్నీ పెట్టుకోకున్నట్టుగా, సో వన్స్ సొసైటీలోకి వెళ్ళిన తర్వాత మన ఫ్యామిలీకి ఫస్ట్ మనం ఇంపార్టెన్స్ ఇచ్చి మన ఫ్యామిలీకి మనం ఏమైతే చేస్తే వాళ్ళు మనకు బాగుపడతారు దాని మీద మనం దృష్టి పెట్టేసి ఇక్కడ నేర్చుకున్న స్కిల్స్ని మన ఫ్యామిలీకి యూజ్ అయ్యేటట్లుగా మీరు యూజ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ యూత్ ఎవరైతే ఈ చిన్న చిన్న క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే మెయిన్ ఏంటంటే మనం మన తిరిగే ఎవరైతే తిరిగే వాళ్ళని బట్టి కూడా కొన్ని కొన్నిసార్లు మన క్యారెక్టర్ని జనాలు డిసైడ్ చేస్తారు కాబట్టి అలాంటి వాటికి
మీరు దూరంగా ఉంటూ మీ ఫ్యామిలీకి సపోర్ట్ చేసి మీ ఫ్యామిలీ తర్వాత మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో ఆశతో పెట్టుకొని ఉంటారు, వాళ్ళ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి యాజ్ ఎ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇది నా సో నా సైడ్ నుంచి మీ అందరికి రిక్వెస్ట్. థ్యాంక్ యూ అండి. సార్ చెప్పిన సందేశాన్ని ఖైదీ సోదరులందరూ గుర్తుపెట్టుకుని వారి జీవితాల్లో పాటించవలసిందిగా కోరుతున్నాను. 155వ గాంధీ జయంతి నాడు ఈరోజు నాతో పాటే కలెక్టర్ గారు ఆనంద్ గారు, ఎస్పీ గారు కృష్ణకాంత్ గారు, సూపరింటెండెంట్ గారు రాజారావు గారు, అట్టే మహేష్ సంక్షేమ దినం ఈరోజు మీ ముందు నేను రావడం చాలా సంతోషం. మీ అందరికీ కూడా నమస్కారం. నాకు ఈరోజు నుంచి కాదు, మీ అందరితో ఎప్పటి నుంచో మీ అందరికీ కొంతమందికి అసలు తెలిసి ఉన్నాను నేను, కానీ మీ మెస్ కార్డ్ నుంచి నా కార్యక్రమాలు స్టార్ట్ అయి ఉండే ఈ జైలుకి మీ మెస్ పాత్రల కాడ నుంచి స్టార్ట్ చేసి ఉన్నా. చాలా మందికి తెలిసి ఉండదు కానీ పాతోళ్ళకి ఇక్కడ ఉన్న పాతోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ తెలిసి ఉండాలా. ప్రతి సంవత్సరం వచ్చేదింత ముందు చిన్నగా తర్వాత ఇక్కడి నుంచి రవి కిరణ్ గారు బయట వెళ్ళిపోయారు, ఆ తర్వాత నుంచి కొంచెం గ్యాప్ వచ్చింది నాకు. ఇప్పుడు మళ్ళీ ఈరోజు సూపరింటెండెంట్ రాజారావు గారు రావడం నాకు మీకు ఏదో ఒక విధంగా సేవ చేయాలని చాలా ఇష్టం, కోరిక కూడా. ఎందుకంటే మీరు తెలుసో తెలియకో పొరపాట్లు చేసి ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఆ పొరపాట్లు మీరు తెలిసి చేసి ఉండొచ్చు, తెలియకుండా కూడా చేసి ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఈ తెలిసో తెలియక చేసిన పొరపాట్లు సరిదిద్దుకోవాలా అని మీ మనసుల్లో ఈరోజుకి మీ అందరికీ కూడా కలిగి ఉండాల. మీకు ఇప్పుడే సార్ చెప్పినట్టు స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం. మీకు మీ ఫ్యూచరు మీ అందరూ కూడా ఇక్కడనే మన మీ జీవితాలంతా ఇక్కడనే ఉండే వాళ్ళు కాదు. మీకు స్వేచ్ఛ ఖచ్చితంగా మీకు వస్తుంది, ముందు ముందు స్వేచ్ఛ కూడా మీకు వచ్చే దినాలు వస్తాయి. స్కిల్ డెవలప్మెంట్ అనేది మీ అందరూ కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఏదో ఒక సబ్జెక్ట్ మీద మీరు దాన్ని నేర్చుకోవాలని మీ ఇంట్రెస్ట్ ఉండాలి మీకు. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడే నేను పోయి అక్కడ మేము చూసి వచ్చాం, మీరు చేసిన టేబుల్స్ కానీ ఆ బీరువులు కానీ చాలా బాగా చేసి ఉన్నారు, మంచి క్వాలిటీ. ఇవన్నీ కూడా రేపు మీ బతుకుతానికి చాలా అవసరం. మీరు బయట వచ్చినప్పుడు ఇటువంటివన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. మీ మనసు కూడా మనశ్శాంతి అటువంటిది. మనం కష్టపడి మనం మన సొంత వృత్తిలో మనం ఏదో చేయగలిగామంటే మనశ్శాంతి అది చాలా అవసరం కూడా మీ అందరికీ. సో మీకు చెప్పేది ఒకటే, మీ అందరూ కూడా ఏది చేసినా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం. మీకు ఇది కొత్తగా ఉండొచ్చు, అదేంటి మనకేం అవసరం దీంతో అని, కానీ చిన్నది కానీ పెద్దది కానీ ఏదో ఒక వృత్తిలో మీరు నేర్చుకోండి. ఇక్కడ సమయం ఉంది మీకు, ఈ సమయంలో ఏదో బాధాకాలంతో సరిపోయకుండా కాలం ఖచ్చితంగా మంచి పనులతో ఉపయోగించుకోండి. ఈ సమయంలో రేపు బయట వచ్చినప్పుడు మీకు ఇది చాలా అవసరం. అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు స్వచ్ఛత ఈ సేవ ఈ కార్యక్రమం మన దేశంలో మన నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేసిన కార్యక్రమంలో ఒకటి. స్వచ్ఛ భారత్ లాగానే ఇది ఈ సేవను మనము దాదాపు 66 లక్షల చెట్లు ప్లాన్ చేస్తున్నారు ఇది దేశం అంతా. సో మీకు కూడా నేను చెప్పేది ఇక్కడ చాలా చెట్లు అయితే కనపడుతున్నాయి. చెట్లు పెంచేది చాలా, మనం చెట్లు నాటేది సులభం, చెట్లు పెంచేది కూడా అవసరం. ఇది కూడా ఒక మంచి కార్యక్రమం. మీరందరూ కూడా ఇక్కడ కూడా మీకు
ఎక్కడ మీకు ఖాళీ స్థలం ఉంటే సార్ని రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు చెట్లు ఇప్పటికే చాలా చెట్లు వేసున్నారు, చాలా బాగుంది, ఇంకా కూడా చెట్లు నాటండి, అవి పెంచండి. అది కూడా ఒక మనశ్శాంతి మనిషికి. ఆ చెట్టు నీడ అనేది కూడా మనకి మనశ్శాంతి. చెట్లు నరికేశారు, చాలా వరకు నరికేస్తున్నారు. ఆ చెట్లు అనేది మనకి అవసరం. ఈరోజు మనం అది కూడా ఒక మంచి పెద్ద కార్యక్రమంగా దేశం అంతా కూడా చెట్లు నాటే కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మీకు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ చూస్తుంటే ఈ చెట్లు ఈ వాతావరణం కూడా మంచి వాతావరణం. మీ అందరికీ కూడా ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఆరోగ్యం ఉండాలనే కోరుకునేది కూడా. తప్పులు చేసినా ఏ చేసినా మంచి జీవితంలో ఆరోగ్యంగా ఉండాలని నా కూడా కోరుకునేది. ఈ వాతావరణం చూస్తుంటే ఆరోగ్యానికి కూడా మంచిది. ఇంకా కూడా చెట్లు పెంచండి, చాలా అవసరం కూడా. ఎందుకంటే మీకు ఇక్కడ ల్యాండ్ కూడా చాలా ఉన్నట్టుంది, అటువంటివి కూడా చేయవచ్చు. మీరు చేయండి, మీరందరూ కూడా చేయండి ఇటువంటి కార్యక్రమాలు కూడా. తర్వాత ఈరోజు మన లాల్ బహదూర్ శాస్త్రి అతనికి కూడా ఈరోజు జయంతి. మనందరం గొప్ప వ్యక్తులు వీళ్ళంతా. మహాత్మా గాంధీ లాగానే లాల్ బహదూర్ శాస్త్రి కూడా చాలా గొప్ప వ్యక్తులు. ఈ జయంతి నాడు మీ దగ్గరికి రావడం, మీ ముందు నిలబడి ఈ నాలుగు మాటలు చెప్పడం నాకు చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావాలనే కోరుకుంటున్నా. మీ సూపరింటెండెంట్ కానీ రాజారావు కానీ కోరుకుంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా వస్తాను. మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ అందరికీ ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడి నుంచి ఈరోజు లేనంట వెళ్ళిపోయాడంట, బయట వెళ్ళిపోయాడంట. నాకు ఒక సింగిల్ పీస్, ఒక దాన్ని ఏమంటారు, ఒక తాజ్మహల్ని ఇక్కడి నుంచి మీరు ఒక ఖైదీ చెక్కిచ్చి నాకు తీసుకొచ్చి ఇచ్చాడు, ఇప్పుడు లేడు ఇక్కడ. చాలా గొప్ప విషయం. ఈరోజు నా దగ్గర నా ఇంట్లో పెట్టుకున్నది ఒక సింగిల్ పీస్ ఉంటుంది, ఒకటే ముక్క. దాంతో చెక్కి దాదాపు నాకు తెలిసేది ఒక సంవత్సరం పట్టింది అతనికి చెక్కేదానికి. మీలో ఎవరన్నా మీకు తెలిసి ఉండాలి, అది ఎవరికైనా తెలుసా? ఎవరికి గుర్తులేదు. చాలా మంచి కార్యక్రమం అది, ఒక మంచి తాజ్మహల్ ఇచ్చాడు నాకు. సార్ మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు సార్ వారి యొక్క జైలు యొక్క అనుబంధాన్ని సార్ చక్కగా వివరించి ఇది ఖైదీ సోదరులందరికీ నిజంగా ఎంకరేజింగ్ వర్క్ సార్. ఈ కారాగారంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది. ఆ ఓపెన్ యూనివర్సిటీయే కాకుండా ఈసీ, అందులో 10th ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఇదే మురళీకృష్ణ స్పీడ్గా రావాలి, గణేశం జనార్దన్ రెడ్డి ఇంటర్మీడియట్ రాద్ర మహేష్ డిగ్రీ కే సుబ్రహ్మణ్యం, డిగ్రీ కే సుబ్రహ్మణ్యం కొట్టు సుబ్రహ్మణ్యం, ఎం గిరి వై మస్తానియా, మీరు వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్లు మన అతిథుల చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈ కారాగారంలో గాంధీ జయంతి వెల్ఫేర్ డే పురస్కరించుకుని మన ఖైదీ సోదరులందరకు వివిధ రంగాల్లో ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా కండక్ట్ చేసిన ఈవెంట్స్లో ఉన్న గెలుపు పొందిన ఖైదీ సోదరులందరూ వేదిక మీద వచ్చి అతిథుల చేతి మీదుగా మరి ఈ బహుమతులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మొదటగా వాలీబాల్ విన్నర్స్ బాలరాజ్. సార్
తదుపరి షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్ గంగరాజు పోలరాజు, షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్ గంగరాజు పోలరాజు, షటిల్ రన్నర్స్ కొండయ్య షరీఫ్, షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్ గంగరాజు, సింగిల్స్ రన్నర్స్ కొండయ్య, క్యారమ్స్ డబుల్స్ యు నాగరాజు గంగరాజు, క్యారమ్స్ డబుల్స్, క్యారమ్స్ డబుల్స్ రన్నర్స్ ఈ పెంచలయ్య, ఎస్కే షరీఫ్ పి పెంచలయ్య, క్యారమ్ సింగిల్స్, చెస్ బి రాఘవ విన్నర్స్ మొదటి బహుమతి బి రాఘవ, రన్నర్స్ కుమార్ రెడ్డి, ఇండోర్ గేమ్స్లో వ్యాచ రచన పోటీల్లో మొదట బహుమతి ఏ గంగాధర్ రావు, వ్యాస రచన పోటీల్లో మొదటి బహుమతి ఏ గంగాధర్ రావు, ద్వితీయ బహుమతి మహేష్. అదేవిధంగా వక్తృత్వం మరి పాటల పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. పాటల పోటీలో మొదటి బహుమతి ఎస్కే కాళేశ చాలా అద్భుతంగా పాడి అతను మొదటి బహుమతి గెలుచుకున్నాడు. ఆ పోటీని దగ్గరుండి వీక్షించడం జరిగింది. ఎస్కే కాళేశ మొదటి బహుమతి. తర్వాత డ్రాయింగ్ పోటీల్లో మొదటి బహుమతి సాయి సూర్య తేజ. ద్వితీయ బహుమతి బి వెంకటేశం. కవిత్వం స్పెషల్ ప్రైజ్ శేషయ్య. రంగోలీ మహిళలకు రెండు ఈవెంట్లలో సువర్ణ. రెండవ బహుమతి పి దుర్గాదేవి. అదేవిధంగా లెమన్ స్పూన్ మొదటి బహుమతి పి దుర్గాదేవి, ద్వితీయ బహుమతి ఎన్ సువర్ణ. మళ్ళీ తీసుకోవాలమ్మా మీరు. అయిపోయింది. అయితే ఇంకా మరి కొంత ఉంది. అయితే ఈ కారాగారంలో అత్యుత్తమ వర్క్ కనబరిచి సునీల్, లీలా కుమార్, మస్తాన్, కె హరి, లక్ష్మయ్య, జే అల్లయ్య, పి వేణు, ఎస్ఓపి పి వేణు, పి వెంకయ్య, కె నెహమియా, ఏ నాగేశ్వరరావు, వై రవి, వీరంతా ఎస్ఓపికి సంబంధించినటువంటి ప్రజలు. శ్రీను మామిడి మొక్కలు పెంపకందారుడు. పి గోపి, ఎస్డి ఆఫీస్, ఏ శ్రీనివాసులు, కస్తూరయ్య, టి సీనయ్య, కాసయ్య. పెయింటింగ్ విభాగంలో రామసుబ్బయ్య, చంద్రబాబు, సూరిబాబు. ఫ్యాక్టరీ సూరిబాబు, చంద్రబాబు, రామసుబ్బయ్య. మరి బహుమతి ప్రదానం చేసిన అతిథులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మరి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఈరోజు మన ఆశ్రమవాసులతోనూ మనతోనూ తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మనతో ఇంతసేపు
చప్పట్లు మిమ్మల్తో మనసుగా కావచ్చు. తదుపరి కూర్చును బహుమతి ఉమ్మడిగా స్వీకరించవలసిందిగా కోరుచును. మరి ప్రతి సంవత్సరం కూడా సందర్భంగా ఈ కారాగంగా విచ్చేసినటువంటి మరియు ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి శ్రీ ఓ ఆనంద్ ఐఏఎస్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ వారికి మే కారాగారము నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి పరిపూర్ణంగా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. సార్ మీరు ఇచ్చినటువంటి ఎవ్రీ ఇయర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మాకు 50,000 ఇస్తుంది అనమాట, అండ్ మీరు మాకు మళ్ళీ ఇచ్చినారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ కార్యక్రమం విచ్చేసినటువంటి శ్రీ జి కృష్ణకాంత్ ఐపీఎస్ గారు, ఎస్పీఎస్ సూపరింటెండెంట్ గారు. సార్ ఎవ్రీ టైం మాకు ఉన్నటువంటి ఇక్కడ మెడికల్ ప్రాబ్లమ్స్ సంబంధించిన సార్, జ్యుడిషియరీ కోర్ట్ డీ ప్రొడక్షన్ సంబంధించిన సార్, ప్రతి ఒక్క దానికి మీరు మీ సిబ్బంది చాలా హెల్ప్ చేస్తున్నారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు వచ్చిన వెంటనే మా ఖైదీ సోదరులకు ఇచ్చినటువంటి మెసేజ్ చాలా వాల్యుబుల్, బికాస్ ఆ విధంగానే క్రైమ్ రేట్ తగ్గి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఖాళీ అయిపోవాలని కోరుకుంటున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్. మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాక్ రెడ్డి గారికి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నెల్లూరు వారికి మరి మేము పరిపూర్ణమైనటువంటి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. సార్ మీరు ఎవ్రీ టైమ్ నేను జైలు రాకుండా నుంచి మీ గురించి చెప్తున్నాను సార్, చాలా మీరు డొనేషన్స్ ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ కానీ పాత ఆటో కానీ, అండ్ మళ్ళీ ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మా సూపరింటెంట్ గారు స్టార్ట్ చేస్తున్నారు సార్. సో ఐ హోప్ సో దిస్ రిలేషన్ విల్ కంటిన్యూ. అండ్ మీరు ఇచ్చినటువంటి 15 TVs ఇచ్చారండి ఖైదీలందరికీ కూడా మీ వినోదమం కోసము, అండ్ దానికి వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ కార్యక్రమాన్ని ఇంతగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసిన మెయిన్ కారణం అటువంటి నా డిప్యూటీ సూపరింటెండెంట్, జైలర్స్, డిప్యూటీ జైలర్స్, వాటర్స్, అండ్ మరి ముఖ్యంగా కారాగార సూపరింటెండెంట్ సార్ రాజారావు సార్ లేకుండా ఉంటే ఇంత గ్రాండ్గా ఏది కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు అనుగ్రహంగా సపోర్ట్ ఇచ్చినందుకు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, మీ సపోర్ట్ ఎలెవెల్లా మాకు ఉంటుందని కోరుకుంటున్నాము, థ్యాంక్ యూ సార్. సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్, నెల్లూరు.